మన ఈ గణవరం నియోజకవర్గంలో మన కోనసీమ జిల్లా తెలుగు తరపున మన జాబ్ క్యాలెండర్ మీద ఈ నిరసన కార్యక్రమం చేపడడం జరిగింది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారం రాకముందు ఊరూర ఈదీది తిరిగి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరికి కూడా రాష్ట్రం మొత్తం మీద 230,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నేను అధికారం రాగానే ప్రతి సంవత్సరం జనవరి నెలలో నేను జాబ్ కార్డు రిలీజ్ చేసి సంవత్సరానికి 60,000 చొప్పున 230,000 ఉద్యోగాలు కూడా నేను భర్తీ చేస్తానని చెప్పి ఆ రోజున మనకు మాయమాటలు చెప్పి ఇవాళ ఈ రోజున గద్దెక్కి 3 సంవత్సరాలైనా కూడా ఇప్పుడు దాకా కూడా ఎక్కడ ఒక జాబ్ కార్డు రిలీజ్ చేసి ఎక్కడ ఒక ఉద్యోగం కూడా ఏ నిరుద్యోగి కూడా ఇవ్వలేదు. ఇవాళ నిరుద్యోగులందరినీ కూడా నెట్టేట్ను ముంచేసి ఇది పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వు ఇంటింటికి తిరిగినప్పుడు తలను ఉడతా ముద్దులు ఎడతా కూడా మీకు ఎందుకు యువత బాధ్యత నాది, నేను మడం తప్పను మాట తప్పను అని చెప్పేసి బొళ్ళు మాటలు చెప్పుకుంటా నువ్వు ఇది తిరిగి అధికారంలోకి వచ్చావు. ఆ రోజు మా యువతని నువ్వు నమ్మించి నీ ఓటు వేసుకుని నువ్వు గెత్తనెక్కావు. ఈ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో దగ్గరగా పరోక్షంగా అయితే ప్రత్యక్షంగా అయితే చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల ఉద్యోగం ఇవ్వగలిగాడు. ఆయన 2 సార్లు సంవత్సరం నువ్వు డిఎస్సీ చేస్తానన్నావు, ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు అవుతున్నా అమారామి, ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా డిఎస్సీ చేయలేదు. తీరు పోగా మన పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని బ్రాంతి కొట్లు కూడా నువ్వు తాకట్టు పెట్టావు. అదే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అయితే 3 సార్లు డిఎస్సీ తీసి 1000 మంది ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్కి. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు గతంలో చంద్రబాబు నాయుడు టైంలో టీడీపీ టైంలో 2 సార్లు మనం గ్రూప్ 1 గ్రూప్ 2 తీసి ఇంటర్వ్యూ షెడ్యూల్ రిలీజ్ చేసి పరిశీలన అయిన తర్వాత 2 సార్లు కూడా ఉద్యోగాలు ఇచ్చాం. 2019లో చంద్రబాబు నాయుడు చివరిగా గ్రూప్ 1 రిలీజ్ చేస్తే ఇప్పుడు దాకా దాన్ని నువ్వు సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించకపోయి కనీసం ఎవరిని కూడా ఇప్పుడు దాకా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయావు. అలాగే బీపీఆర్డీ కింద 1000 మంది మన పోలీసు ఉద్యోగాలు గతంలో చంద్రబాబు టైంలో ఇవ్వగలిగాం, ఇప్పుడు దాకా నువ్వు కనీసం ఒక 10 అంటే 10 కానిస్టేబుల్ ఉద్యోగాలన్న ఇవ్వగలిగావని చెప్పి మీ యువత తరఫున నేను నిలదీస్తున్నాను. నేను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ఆధ్వర్యంలో మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నాలు ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి తెలుగు యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ ముఖ్యమంత్రి 3 సంవత్సరాల క్రితం మరి ఈ రోడ్లన్నీ కూడా తిరగటం జరిగింది పాదయాత్రలోని. అప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి కపట నాటకాలతోటి ప్రభుత్వంలోకి వచ్చిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఎంత ఇబ్బంది పడుతున్నారో యువత, మరి విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి ఇప్పుడన్నా కనకరించి ఈ 2 సంవత్సరాల్లో చేయవలసిన బాధ్యత ఉందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి చురులో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండగా ఎంతోమందికి టీచర్స్ ఉద్యోగాలు 2 సార్లు 3 సార్లు వేయటం కూడా జరిగింది రాష్ట్రంలో. ఈరోజు వరకు కూడా ఒక టీచర్ ఉద్యోగం కానీ ఏమీ కూడా లేవు. మరి అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతామని మీ ద్వారా తెలియపరుస్తుంది.